తాము చేసే అసాంఘిక కార్యక్రమాలకు సహకరించలేదని ఓ గిరిజన యువకుడిపై దాడి ఘటన కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారంలో సహకరించలేదని యువకుడిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రాహ్మణక్రాక గ్రామంలో చోటు చేసుకుంది. పాత కక్షలు, ఫ్యాక్షన్ రాజకీయాలను, గ్యాంగ్ వార్లను తలపించే విధంగా ఓ యువకుడిపై అదే కాలనీకి చెందిన మరికొందరు యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రశాంతంగా పల్లె నిద్రపోతున్న వేళ ఇందూరు మాధవ్ను నిర్మానుష్యమైన జనసంచారం లేని ప్రదేశానికి పిలిపించి ఇందూరు అనిల్, అతని మిత్రులు మానవ మృగాలుగా పైశాచికంగా దాడి చేశారు. రాయలేని భాషలో దుర్భాషలాడారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ప్రాణాలు తీసేస్తామని హెచ్చరించారు. యువకుడు గాయాల బాధను భరించలేక కావలి ఏరియా ఆసుపత్రిలో చేరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఏరియా ఆసుపత్రి నందు విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. నవతేజ్ టీవీ. నిజం నిర్భయంగా దేశవ్యాప్తంగా హిందీలో వార్తా ప్రసారణ కొనసాగిస్తున్న నవతేజ్ టీవీ న్యూస్ ఛానల్ ఇప్పుడు సౌత్ ఇండియాలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తన ప్రసారాలను కొనసాగించడానికి సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా నవతేజ్ టీవీకి అభినందన తెలియజేస్తున్నా. ఆల్ ది బెస్ట్.